రాధాకృష్ణుడికి ఆ 4 గంటలు ఎందుకంత ఇష్టం? కృష్ణుడు అనగానే మనందరికీ గుర్తొచ్చేవి చిన్ని కృష్ణుడిని లీలలే కాదు, కొన్ని చిహ్నాలు కూడా. నెమలిపించం, వెన్నముద్ద, వేణువు, గోవులు, వీటిలో ఏ ఒక్కదాన్ని చూసినా కూడా కన్నయ్య గుర్తుకు రాక మానడు. కృష్ణ భక్తిలో మునిగిన వారికే కాదు, మామూలుగా శ్రీకృష్ణుని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ అల్లరి కృష్ణుడు తప్పక స్ఫూరిస్తాడు. ఈ 4 చిహ్నాలు కృష్ణుడికి చాలా ప్రత్యేకమని చెప్పాలి. మరి ఇంతటి ప్రత్యేకతకి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిని చూసి పరవశించే ఏకైక జీవి నెమలి. మబ్బు తునిగ కనిపించినా చాలు, మురిసిపోయి పురివిప్పి ఆడే ధన్యజీవి. అందుకు ప్రకృతి కూడా బదులుగా తనలోని సప్తవర్ణాలను అద్దినట్లుగా ఉంటుంది నెమలి పించం. వాటి ద్వారా తనివి తీరా చూసుకోమంటూ 1000 కన్నులనిచ్చింది. అందుకే ఆ ప్రకృతికే పురుషుడైన కృష్ణునికి ఇష్టమైన ఆభరణం నెమలి పించమైంది. అది కృష్ణుని కిరీటంలో పొందికగా ఉదయింది. నెమలికి కాలం కలిసి వచ్చినప్పుడు పురివిప్పి ఆడటమే కాదు, సమయం తనది కాదు అనుకున్నప్పుడు రెక్కలను ముడుచుకుని ఏ కొమ్మచాటునో ఒద్దికగా ఉండటమూ తెలుసు. అంటే వినయానికి విజయానికి సూచికే నెమలి పించం. ఇది మానవులకు జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించమని, పరిపక్వంగా ప్రవర్తించమని తెలియజేస్తుందన్నమాట. అందుకేనేమో నెమలి పించం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని కొందరు నమ్ముతారు. ఇక వేణువు సప్తస్వరాలను పలికించగల పురాతనమైన సంగీత పరికరమే కాదు, నిరంతరం ఆ చిన్ని కన్నయ్య పెదవులను ముద్దాడిన భాగ్యశాలి. నెమలి తన పరవశాన్ని ఆట ద్వారా వ్యక్తీకరిస్తే వేణువు అదే పరవశాన్ని తన పాటలు వినిపిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చూసినా వేణువుకి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. వేణువు మన వెన్నుని తలపిస్తుంది. అందులోంచి కనుక షట్చక్రాలను గనుక మేల్కొల్పగలిగితే జీవన నాదం వినిపిస్తుందని సూచిస్తుంది. నిరంతరం ఆ వేణువు అలా కన్నయ్య చింతనే ఉండటం చూసి గోపికలకు సైతం అసూయ కలిగిందట. అందుకే గోపికలంతా కలిసి ఒకసారి వేణువుని అడిగారట, నువ్వు మా గోపాలునికి ఎందుకంత ప్రత్యేకమని. అప్పుడు వేణువు, నా లోపల అంతా శూన్యమే, ఆ కారణంగానే కన్నయ్య నన్ను ఎలా కావాలంటే అలా మలుచుకునే అవకాశం ఇవ్వగలుగుతున్నాను, అందుకే కన్నయ్యకు నేను ప్రత్యేకమని చెప్పిందట. దీని అర్థం మనం కూడా అరిషద్వర్గాలు నిండిన మన మనసుని కనుక ఖాళీ చేసుకోగలిగితే అంతకు మించిన కర్మయోగం మరేముంటుంది? గీతలో కృష్ణుడు చేసిన బోధ కూడా ఇదే సూచిస్తుంది. వెన్నముద్దని ఎవరు చూసినా మొదట గుర్తొచ్చేది బాలకృష్ణుని ముద్దు చేష్టలే. చిన్న కృష్ణుని లీలలలో వెన్న దొంగతనాన్ని మించిన మధురమైన ఘట్టం లేదు. ఈనాటికి కృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఉట్టి పగలగొట్టే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. చిన్నపిల్లలు ఎవరికైనా మధురం ఇష్టం ఉంటుంది, కానీ బుల్లి కిట్టయ్య వెన్ననే ఎందుకు దొంగిలించినట్లు? ఎందుకంటే వెన్న శుద్ధ రూపానికి ప్రతీక. నీరులా కనిపించే పాలని పదే పదే సమకూర్చి చిలికితే బయటపడే అంతర్రూపం ప్రతి మనిషి అంతే. అహంకారం అనే రూపం కమ్ముకుని పనికిరాని వారిలా ఉంటారు, కానీ తమ అంతరాత్మను మంధించిన రోజున అసలు స్థితిని దర్శించగలుగుతారు. అంతేకాదు, వెన్నను చేతిలో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. తన చింతకు వచ్చిన భక్తులని చూసి కన్నయ్య మనసు కూడా అలాగే కరిగిపోతుంది అనటానికి చిహ్నం. దీనిని బోధించడానికి గోకులంలోని గోపికల ఇంట వెన్న రూపంలో నైవేద్యాన్ని అరిగించేందుకు కన్నయ్య వెన్నని దొంగిలించేవాడని అంటారు. ఇక గోవు ఎందుకు ప్రత్యేకమంటే కన్నయ్య గోపాలుడు కాబట్టి. ఆయన చింత గోవులుండడం సహజమే. భారతీయ సంస్కృతి, హైందవ ధర్మాలలో గోమాత ప్రస్తావన ఉంటుంది. అసలు గోత్రమన్న మాటే గోవుల మంద నుంచి వచ్చిందంటారు. భారతీయులు గోవుకి ఇంతగా ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం గోవులు కేవలం పాలకు, వ్యవసాయానికి మాత్రమే తోడ్పడటం లేదు, మన మనసును తెలుసుకుని మసురుతుంటాయి కూడా. హిందువులు గోవులను స్వచ్ఛమైన జీవులుగా, దేవతా స్వరూపాలుగా భావిస్తాయి. యజమాని బాధలో ఉన్నప్పుడు తాను కూడా కన్నీరు పెట్టే జీవి గోవు ఒకటే. అందుకే కన్నయ్యకు గోవులంటే అంత ఇష్టమేమో. అంత ఇష్టం కాబట్టే ఆ గోవులను రక్షించడానికి ఆయన ఏకంగా గోవర్ధనగిరినే ఎత్తి పట్టుకున్నాడు. ఇలా కృష్ణునికి ఇష్టమైన ప్రతి గుర్తు వెనుక ఏదో ఒక కారణం కనిపిస్తూనే ఉంటుంది. పొన్న చెట్టు, చిరుగజ్జలు, తులసిమాల, ఇలా కన్నయ్యతో పాటు ఉండే ప్రతి రూపు వెనుక ఏదో ఒక సూక్ష్మం గోచరిస్తూనే ఉంటుంది. పరిపూర్ణుడైన శ్రీకృష్ణుని చుట్టూ అంతే పరిపూర్ణమైన వస్తువులు ఉండటంలో ఇంతేముంది? అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.